రేపు పొద్దున 11 గంటల నుంచి ఎల్లుండి పొద్దున 11 గంటల వరకు 24 గంటల దీక్ష. కిషన్రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇందిరాబాద్ దగ్గర నిరుద్యోగుల సమస్యలపై ఇందిరాబాద్ దగ్గర దీక్ష ఉంటుంది. ఈ దీక్షలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం అనేక వాగ్దానాలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తామని మాటలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేటి వరకు కూడా పేపర్ యొక్క నోటిఫికేషన్లకే పెద్ద ఎత్తున పరిమితమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను నేటి వరకు కూడా పరిష్కరించకపోగా మళ్ళీ రేపు డిసెంబర్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ మాయమాటలు చెప్తూ మళ్ళీ మోసగించడానికి అనేక డిఎస్సి అని అతని ఇదని కేవలం పత్రికల ప్రకటనలకే పరిమితం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని రేపు 11 o'clock నుంచి ఎల్లుండి 11 o'clock వరకు 24 గంటలు నిర్వహించడం జరుగుతుంది. ఇంటింటికి ఉద్యోగం అని పోయిన ఎన్నికల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, ఈ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 3016 ఒక్కొక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తాని మోసం చేసినటువంటి కేసీఆర్ వెంబడే నిరుద్యోగ భృతిని నిరుద్యోగులకు అందజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి నిరుద్యోగ సమస్యల పైన మరి రేపు జరుగుతున్నటువంటి దీక్షలో మరి ప్రతి ఒక్కరూ నిరుద్యోగులతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 15వ తేదీనాడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ మీదుగా బైరాన్పల్లి మీదుగా కిలాచర్పూర్ మీదుగా పరకాల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఆనాటి రజాకర్ల మూమెంట్ లో ఎంతో మందిని ప్రాణాలు తీసుకున్నటువంటి ఆ యొక్క ఘటనల స్థలాలను ఆ రోజు ఆ యొక్క ర్యాలీలో ఆ యొక్క ప్రాంతాల్లో వారు పర్యటిస్తూ ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ అదేవిధంగా 16వ తేదీనాడు అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారికంగా విమోచన దినాన్ని జరపాలనేటువంటి ఒక డిమాండ్తో అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా మోటార్ బైక్స్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణ ఉద్యమంలో ఈ యొక్క విమోచన దినోత్సవం గురించి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు హామీ ఇచ్చి విమోచన దినం ఈ తెలంగాణ విమోచన జరిగినటువంటి దినోత్సవాలను జరుపుకోవాలని, స్వతంత్రం మనకు అందరికి దేశానికి మొత్తం ఆగస్టు 15, 1945లో వచ్చినప్పటికీ మన తెలంగాణకు స్వాతంత్రం సెప్టెంబర్ 17, 1948లో వచ్చినటువంటి నేపథ్యంలో మనకు స్వతంత్రం వచ్చినటువంటి దినం సెప్టెంబర్ 17గానే మనం పరిగణించాలని, అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆ రోజు అనేక విధంగా రెచ్చగొట్టినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అనేక రకాలుగా
సెంటిమెంట్ తో ముడిపెట్టినటువంటి కేసీఆర్ తెలంగాణ వచ్చిన నాటి నుంచి కూడా, తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా విమోచన దినాన్ని జరపకుండా కాలం దాటేస్తూ అనేక సందర్భాల్లో మీడియా మిత్రులు ప్రశ్నించినప్పటికీ కూడా ఆయన ఎంత నిర్లక్ష్యంగా జవాబిచ్చిందో ఒకసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి, మీడియా మిత్రులు అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భాన్ని కోరుతా ఉన్నా. ఒకసారి వారు అన్న మాటలే ఒకసారి వినిపిస్తాను, దయచేసి మీడియా మిత్రులు మాట్లాడిన మాటలేమి ఒకసారి మనం అందరికి స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ప్రజలను ఎంత మోసం చేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటే ఇంతకంటే పెద్ద సాక్ష్యం అక్కర్లేదు. ఈరోజు కేవలం ఎంఐఎం వాళ్ళ యొక్క స్నేహం కోసం వారు ఏది చెప్తే అనేటటువంటి మాటతో ఈరోజు ఈ రాష్ట్రంలో విమోచన దినాన్నే జరపకుండా అధికారికంగా విమోచన సెలబ్రేషన్స్ ని చేసుకోకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అది ఏ విధంగా మరి మాట మార్చే రకమో, ఏ విధంగా అబద్ధాలు చెప్పే రకమో, ఏ విధంగా ప్రజల్ని మోసం చేసే రకమో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాం. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు చేస్తారంటే ఈరోజు ఆయన గత 9 సంవత్సరాలు ఆయన చేసింది ఏం లేదు కానీ ఇప్పుడు ఒక పేరు పెట్టిండు సమైక్యత దినోత్సవం అని. సమైక్యత దినోత్సవం పేరుతోన ప్రతి జిల్లాలో జెండా లేగాలని ఒక లిస్ట్ ఇచ్చింది పాపం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మెడలు వచ్చినాక సోయి వచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. ఓట్ల ముందర మళ్ళా ఏమైందో ఏమైనటువంటి భయంతోన తమ యొక్క దోస్తుల యొక్క పర్మిషన్ తీసుకొని సమైక్యత అని పెట్టింది దానికి. సమైక్యత దినోత్సవం పేరుతోన ఈరోజు నాటకాలు ఆడుతూ ఉంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒకవేళ సెప్టెంబర్ 17 ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అధ్వర్యంలోనే మనం తెలంగాణ సాధించిన విషయాన్ని మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. కవితమ్మ గారు ఏమన్నారో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ ప్రత్యేక దేశం అన్నారు, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రం కాదు దేశం అన్నారు. అంటే మరి పాపం పాకిస్తాన్ కలవాలని ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకి తెలియదు కానీ మరి ఎంఐఎం వల్ల స్నేహంతోన ఇది ప్రత్యేక దేశం అని చెప్పేసింది. అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో ఈ తెలంగాణ పైన ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏనాడు కూడా అధికార ఉత్సవాలను చేయకూడదని ఇంత స్పష్టంగా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు సమైక్యత దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ
మన ఆత్మ గౌరవాన్ని కలవకుండ చంద్రశేఖరరావు గారు తాకట్టు పెట్టినామా అని ఒకసారి మనం అందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాధించుకున్నది మన ఆత్మ గౌరవం అనేటటువంటి పేరుతో తెలంగాణ కోసం పోరాటం తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మన ఆత్మ గౌరవాన్ని తమ కుటుంబ రాజకీయాల కోసం, తమ బంగారు కుటుంబం కోసం, ఈ రాష్ట్రంలో కరువకుండా కుటుంబం తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క కుటుంబము బంగారు కుటుంబం కాలేదనేటువంటి విషయం ఒకసారి మనం అందరం తెలియజేసుకోవాలి. బంగారు తెలంగాణ అనేటువంటి పేరుతోన బంగారు కుటుంబంగా కేసీఆర్ కుటుంబం మిగిలిపోయిందే తప్ప తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా బంగారు తెలంగాణ అనేటువంటి ఎక్కడ కూడా ఏ మార్గంలో పోయినా ఎక్కడ పోయినా దాని యొక్క సాక్ష్యాలు అనేవి ఈరోజు కేసీఆర్ గారు చూపించగలుగుతారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్న ఇస్తాను. ఈరోజు ఈ ఉత్సవాలను 17 సెప్టెంబర్ ఉత్సవాన్ని అధికారికంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17 అధికారికంగా ఉత్సవాలను చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తుందని మన హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు చెప్పినటువంటి మాటను ప్రతి ఒక్కరూ కూడా క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి రేపు జరగబోయేటటువంటి హైదరాబాద్ లో మళ్ళీ పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోతున్నటువంటి సెప్టెంబర్ 17 వేడుకలకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి సందర్భంగా అందరూ కూడా తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా జరుపుకోవాల్సిందిగా అందరూ దీన్ని పెద్ద ఎత్తున మరి అందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకోవడానికి అందరి కార్యకర్తల దృష్టి తీసుకుని గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ ఇక్కడ విమోచన దినం రోజున జెండా ఎగరేసి అదే విధంగా మళ్ళీ మరి హైదరాబాద్ లో జరగబోతున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ లో కూడా పాల్గొనాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నా. మీడియా మిత్రులు మిమ్మల్ని అందరూ కూడా ఆ యొక్క సెలబ్రేషన్స్ లో పాల్గొనాలని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ.